రాసిన సువార్తలో వ్రాయబడిన మాటలు చదువుదాము. 2వ అధ్యాయము చివరి వచనము, చివరి లైన్, ఆయన నజరేయుడని ప్రవక్తలో చెప్పిన మాట నెరవేరునట్లు ఎలాగో
జరిగాను. పాత నిబంధనలో ప్రవక్తలు ముందుగా పలికారు. ప్రవక్త అనగా ముందుగా చెప్పేవాడు. మరొక అర్థము ధైర్యంగా చెప్పేవాడు, అంటే నేను చెప్తున్నాను అని కాకుండా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అని ధైర్యంగా వారు చెప్పేవారు ప్రవక్తలు. పాత నిబంధన ప్రవక్తలు చెప్పిన మాటలు ఉన్నాయి, కొత్త నిబంధనలో అవన్నీ నెరవేరినాయి, అవన్నీ నెరవేరినాయి, ఒకటి కాదు అన్నీ నెరవేరినాయి. పాత నిబంధనలో ప్రవక్తలు ఏం చెప్పారో కొత్త నిబంధనలో అవన్నీ నెరవేరినాయి. అదే క్రిస్మస్. చప్పట్లు కొట్టి దేని మైపడుతుంది. వాటిలో మొట్టమొదటి చదువుకుందాం, అది కన్నా 3:15. యేసు ప్రభు స్త్రీ సంతానముగా జన్మిస్తాడు అని వ్రాయబడింది. ఆమె సంతానము, స్త్రీ సంతానము. ఈ లోకంలో మనం అందరూ పురుష సంతానము. యేసు ప్రభు ఒక్కరే ఆయన స్త్రీ సంతానము. బళ్ళు చేరినప్పుడు మన పేరు రాసుకున్నారు, ఇంటి పేరు రాసుకున్నారు. ఎవరింటి పేరు రాసుకున్నారు అంటే అమ్మగారింటి పేరు రాసుకోలా, నాన్నగారింటి పేరు రాసుకున్నారు. ఇంకా సరిగ్గా చెప్తే పెళ్ళి అవగానే సెల్ యొక్క ఇంటి పేరు మారిపోద్ది, వాళ్ళ నాన్నగారింటి పేరు మారిపోయి వాళ్ళ భర్త ఇంటి పేరు వచ్చేస్తుంది వాళ్ళకి. అంతే కదమ్మా మీకు. కాబట్టి తండ్రి ఇంటి పేరు, తండ్రికి పుట్టిన వాళ్ళు మనం అందరం, మీరందరూ మనమందరం, మనమందరం తండ్రికి పుట్టిన వాళ్ళు. తండ్రి లేకుండా పుట్టలా మనం. అయితే యేసుప్రభు ఒక్కడే తండ్రి లేకుండా పరిశుద్ధాత్మ వలన పుట్టారు. పరిశుద్ధాత్మ వలన జన్మించాను, పరిశుద్ధాత్మ వలన జన్మించాను. అదే క్రిస్మస్. ఇది మీరు చెప్పాలి. కొంతమంది అడుగుతారు, ఫ్రెండ్స్ అడుగుతారు, ఇదిగో యూత్ ఉన్నారు ఫ్రెండ్స్ అడుగుతారు క్రిస్మస్ అంటే ఏంట్రా అంటారు. ఏమోరా బాబు ఆ పాస్టర్ గారు ఏదో చెప్తారు అనొద్దు. చెప్పండి మీరు, నేనేమన్నా పాస్టర్నా చెప్పడానికి అనొద్దు, నేనేమన్నా పాస్టర్ అమ్మనా అనొద్దు. మీరు చెప్పలే, ఇవన్నీ మీకు చెప్తున్నాం మీరు వారికి తెలియచేస్తారని. కాబట్టి యేసు ప్రభువు ఒక్కరే స్త్రీ సంతానము. ఈ లోకంలో పుట్టిన వారందరూ గురువులు, మునులు, ఋషులు, జగద్గురువులు అందరూ కూడా పురుష సంతానము, తండ్రికి పుట్టిన వాళ్ళే. యేసుప్రభువు ఒక్కరు మాత్రమే స్త్రీ సంతానము, కన్యకకు జన్మించను. ఇది యెషయా గ్రంథంలో ఆయన ఇంకా తేటగా రాస్తున్నాడు 7:14. ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమానుయేలును పేరు పెట్టుదురు అని వ్రాయబడింది. కన్యక, 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 పెండ్లి కాని అమ్మాయి, కుమారుడు కలుగుతాడు అని మనం విన్నప్పుడు ఇప్పుడు మనం నమ్ముతున్నాం. ఎందుకంటే యేసుప్రభు వారు పుట్టారు కాబట్టి 2016 తర్వాత మనం దీన్ని వింటున్నాం కాబట్టి మనం నమ్ముతాం. మరి అప్పుడు ప్రవక్త మొట్టమొదటిగా చెప్పినప్పుడు మనుషులందరూ ఆయన మీద కోపడుంటారు, బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నాడు ఈ ప్రవక్త, వెర్రి మాటలు మాట్లాడుతున్నాడు, కన్యక ఏంటి కుమారుడు కండం ఏంటి, పెళ్లి కాని అమ్మాయి ఏంటి కుమారుడు కండం ఏంటి, ఎంత తప్పుడు మాట అని ఆ దినాల్లో అనేక మంది ఆయనను దూషించుంటారు, విమర్శించుంటారు. ఎందుకంటే ఇది అసాధ్యము. ఏది అసాధ్యము? కన్యక కుమారుని కనడము అసాధ్యము. అయితే యేసు ప్రభు ద్వారా అది సాధ్యమైంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేశారు, రాలేదు, ఇంకా లాభం లేదు, ఇది రాదు అని మీరు అనుకున్నారు, కానీ దేవుడు చెప్తున్నాడు ఇది సాధ్యమని. పడాలి, మళ్ళీ పడాలి. సొంత ఇల్లు కావాలి అనుకుంటున్నారు,
తాళ్ళు ప్రయత్నం చేసాం, మా వాళ్ళు ఎలాగో అవుద్ది, సొంత ఇళ్ళు మాకు ఎలాగుంటాయి. ఆ క్రైస్తవ దేశాల్లో, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పెద్ద పెద్ద ఇళ్ళు. మీరు మహా ఎక్కుంటే ఒక 10 అంతస్తులు లిఫ్ట్ ఎక్కుంటారు, అక్కడ 90 అంతస్తులు. నా కళ్ళు తిరిగిపోయినాయి, అంత కిందకు చూడలే నేను, కిందకు చూడలేకపోయినాయి. అలాగా అంత 90 అంతస్తులు అలా స్విచ్ నొక్కితే 4 అంతస్తులు అలాగ వెళ్ళిపోయింది, పోయి వెళ్ళిపోయింది పైకైతే. దేవుని ఆశీర్వాదము, దేవుని దీవెన సాధ్యమో. అలాగే పరీక్ష రాశారు, ఫెయిల్ అవుతున్నారు, ఇక లాభం లేదు అని అనుకోవద్దు, అది నీకు సాధ్యము. యేసు ప్రభు దీన్ని సాధ్యపరుస్తాడు. సీట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు, ఇది కష్టమని మీరు అనుకోవద్దు, ఇది సాధ్యము. మ్యారేజ్ విషయం ఆలోచిస్తున్నారు, ఇది కష్టమని అనుకోవద్దు, ఇది సాధ్యము. ఎందుకనగా కన్యక గర్భవతి అగుట సాధ్యమైంది యేసుప్రభు జీవితంలో, అలాగే మీ జీవితాల్లో, అలాగే మన జీవితాల్లో ఇది సాధ్యము కాబోతుంది. అందుకే వందనాలు చెల్లిద్దాం. యెషయా ప్రవక్త ఆ రీతిగా ప్రవచించినప్పుడు మనుషులందరూ నవ్వుకొని ఉంటారు, ఎదునేం ప్రవక్త బాబో, అది గడ్డం పెంచుకున్నాడు, జుట్టు పెంచుకున్నాడు, కానీ ఎటువంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు? కన్యకేంటి, కుమారుడు కండం ఏంటి, పెళ్లి కానమ్మ ఏంటి, కుమారుడు కంఠం ఏంటి, ఎవరికోయా అని వారు మాట్లాడుంటారు. అయితే దేవునికి సమస్తం సాధ్యము, అది జరిగింది. వినండి, ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తా, వినండి, జవాబులు చెప్పాలి మీరు నాకు, కమాన్ జాగ్రత్త వినండి. దేవదూత జకరియా అని ఆయన కనబడ్డాడు, వృద్ధుడు, నీ ప్రార్థన వినబడింది, కుమారుడు కలుగుతాడు అన్నాడు. దానికి ఆయన అన్న మాట ఏంటి, ఆయన ఏమన్నాడంటే, ఏమన్నాడు చెప్పండి, ఏమన్నాడు చెప్పమ్మ, ఏమన్నాడు, నేను ముసలాన్ని, అది నేను ముసలాన్ని, మా ఆవిడేమో ముసలిదే, ఇంతే, ఇలాగ మాట్లాడాడు. మాకు ఎలా కలుగుతారు? దేవదూత ఆయన హెచ్చరించాడు, దేవుడు చెప్పిన మాట నీవు నమ్మలేదు కనుక ఆ కుమారుడు పుట్టే వరకు నీవు మగవాడమై ఉంటావు అని చెప్పాడు. అంతే, మగవాడు అయిపోయాడు. అర్థమవుతుందా పాయింట్? అదే పాయింట్. మరీ దగ్గరికి రండి, మీ జవాబు చెప్పాలి. ఇప్పుడు దేవదూత మరీతో మాట్లాడుతున్నాడు, ప్రత్యక్షమయ్యాడు, అమ్మ నీ కుమారుడు కలుగుతాడు అన్నాడు. అప్పుడు ఆమె ఏమంది, అవును ఆమె కూడా అలాగ అందగా మరి అనలేదా, ఆమె కూడా అలాగ అనలేదా? తేడా చెప్పాలి. ఏంటంటే తేడా, కలుగుతాడు కానీ ఏ పద్ధతిలో కలుగుతాడు, ఎలా కలుగుతాడు అని అందగానే కలుగుతాడా కలగడా అని అనలామే. నీ కుమారుడు కలుగుతాడు దేవత చెప్పినాడు, అవునమ్మ కలుగుతాడు కానీ ఏ రీతిగా కలుగుతాడు, ఏంటి పద్ధతి, అంతే తప్ప జకరియా మాట్లాడినట్టుగా నేను ముసలోని, మా ఆవిడ ముసలిది అని ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడలా. ఎలా కలుగుతాడు? కలుగుతాడు నిజమే, ఎలా కలుగుతాడు? అప్పుడు దేవదూత చెప్పాడు, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చను, నీకు పుట్టబోవాడు పరిశుద్ధుడు అనబడును. అర్థమైందా? జకరియాకును మరియకును తేడా. కాబట్టి దేవుని మాటలు మనం నమ్ముదాము, దేవునికి సమస్తం సాక్ష్యము. అది మన మనసుకు అర్థం కాకపోవచ్చు, ఇది ఎలాగ జరుగుద్దు అని, కానీ దేవుడు ఆ కార్యం చేస్తానన్నప్పుడు ప్రభువా మరి చెప్పింది, ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అంది. ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అంది. కాబట్టి అలాంటి విశ్వాసం మనం కలిగి ఉందాం. అలాగే మీ ఇళ్ళల్లో, మీ కుటుంబాల్లో, మీ బిడ్డలకు దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. మీరు విశ్వాసం ద్వారా నమ్మి ప్రభు దగ్గర నుంచి మీరు వాటిని పొందుకోవాలి. మూడవ ప్రవచనము
చాలా ప్రవచనాలు ఉన్నాయి, అవన్నీ వేరు, మీరు బైబిల్ స్టడీ చేసుకోవాలి. రిఫరెన్స్ బైబిల్లో ఈ రిఫరెన్స్లు అన్నీ వ్రాసి ఉంటాయి, ప్రవచనములు అని అవి పట్టుకోవాలి. మీరు స్టడీ, బైబిల్ స్టడీ చేయాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి నెరవేర్పు. ముఖ్యమైన విషయాలు చెప్తున్నా. యేసు ప్రభు ఎక్కడ పుడతాడో అనేది ప్రవక్త చెప్పాడు, మీకా అనే ప్రవక్త చెప్పాడు 5:2. యూదా ప్రధానులలో స్వల్పమైన గ్రామమైనను నీలో నుండి నా ప్రజలను ఏలబోవాడు వచ్చును అన్నాడు. కాబట్టి యేసు ప్రభు వారు బెత్లెహేములో పుడతాడు అన్నారు. ఎవరైనా వారు ఒక పెద్ద పట్టణంలో పుట్టాం అని చెప్పుకుంటానికి ఇష్టపడతారు. మిమ్మల్ని ఎవరైనా అడిగారనుకోండి, మీ స్వగ్రామం ఏంటి అని అడిగారనుకోండి, కాకినాడ ప్రక్కన ఉండూరు ఏదో ఊరు ఉందిగా, అక్కడ పుట్టారు మీరు, కానీ ఏమని చెప్తారు, కాకినాడ అని చెప్తారు. మీ దేవూరు అంటే కాకినాడ అని చెప్తారు. అవతల వాళ్ళు చాలా తెలివిగా కాకినాడైనా పక్కే ఉన్న ఊరు అంటారు వాళ్ళు. అప్పుడు తెలిసిపోతుంది మీ సంగతి. అంటే ఏంటంటే, మనము ఒక గొప్ప పట్టణంలో పుట్టాము అని చెప్పుకుంటానికి ఇష్టపడతాం. ఆ పట్టణము ద్వారా మనం పేరు తెచ్చుకుంటానికి ఇష్టపడతాం. అయితే యేసు ప్రభు చిన్ని గ్రామమైన బెత్లెహేములో పుట్టడం ద్వారా ఆ బెత్లెహేము స్థలానికే పేరు తెచ్చారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ స్థలాన్ని బట్టి ఆయన పేరు తెచ్చుకోవాలా, ఆయన్ని బట్టి ఆ స్థలానికి పేరు వచ్చింది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, బెత్లెహేము దానికి ఎఫ్రాతా అని కూడా పేరు ఉంటుంది. అందులో ఎఫ్రాతా అనే మాట మీకు అర్థమవుతుంది అదేంటో అని. ఎఫ్రాతా అంటే బెత్లెహేమునకు ఇంకొక పేరు ఎఫ్రాతా. బెత్లెహేములో జన్మించాడు. వినండి, వాడు నజరేతులో ఉంటున్నారు. మరియా యోసేపులు నజరేతు అంటే ఇటు ప్రక్క అనుకోండి, చాలా దూరం. బెత్లెహేము అనేది ఇటు ప్రక్క, ఇది చాలా దూరం. మరి యేసు ప్రభు వారు బెత్లెహేములో ఎలా పుట్టారు? పుడితే నజరేతులో పుట్టాలి, ఎందుకంటే మరియు యోసేపు నజరేతులు ఉంటున్నారు. ఎక్కడికి ఎలాగొచ్చారు అనేది ఒక విచిత్రం, అది మీరు డీప్గా ఆలోచించాలి. దేవుడు చక్రవర్తుల మనస్సులను మార్చే దేవుడు. బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం ఉంది, మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకి ఇది నేను ప్రార్థన చేస్తుంటా, ఏంటి సామెతలు 21:1, రాజు హృదయము యెహోవా చేతిలో నీటి కాలువలే ఉన్నది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాన్ని త్రిప్పును. దేవుడు త్రిప్పుతాడు. నీ ఒక్కడి కోసం దేవుడు తిప్పుతాడు, నీ ఒక్క ఫ్యామిలీ కోసం దేవుడు తిప్పుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చక్రవర్తి మనస్సును దేవుడు మార్చాడు. అలాగ మీరు ప్రార్థన చేసుకోవాలి. ఏదైనా సమస్య ఉందనుకోండి, ప్రభువా వారి మనస్సు మార్చు ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. ప్రభు మారుస్తాను వాడు మనసు అద్భుతంగా. ఒకసారి నేను చెప్పాను, రేపు సాయంకాలానికి ఒక అద్భుతం కలుగుద్దని. ఏంటో తెలుసా? 100,000 రూపాయలు అప్పుగా తీసుకున్న వాళ్ళు చాలా కాలంగా ఇస్తామని వాయిదాలు వేస్తున్న వాళ్ళు, ఆ రోజే ఎవరు వారిని అడగకుండానే ఆ డబ్బులు పట్టుకొచ్చి ఇచ్చేసి క్షమించండి అని చెప్పేసి వెళ్ళిపోయారు. స్తోత్రం, హల్లెలూయా. అలాగ ప్రభు మీకు కూడా చేస్తాడు. మన దేవుడు పక్షపాతి కాడు, వారికి చేసిన దేవుడు మీకు చేస్తాడు. పక్కవత చెప్పండి, నీకు చేస్తాడు. మీతో చెప్పుకోండి, నాకు చేస్తాడు. విశ్వాసము. చక్రవర్తి మనసుల్లో పుట్టింది. జనాభా లెక్కలు రాయించాలని ఆర్డర్ చేశాడు. చక్రవర్తి పరిపాలన మన దేశంలో రాజు పరిపాలన కాదు, ప్రజా పరిపాలనే. ఆఫ్ ద పీపుల్ బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ అని ఈ ప్రజలే పరిపాలన చేసుకుంటాం. రాజు పరిపాలన అలా కాదు, ఆయన ఎంత చెబితే అంత జరిగిపోద్ది. జనాభా లెక్కలు మొట్టమొదటి జనాభా లెక్కలు అవి. ఇప్పుడు రాసుకుంటున్నారు జనాభా లెక్కలు. ఇవి ఎప్పుడు మొదలు పెట్టారో తెలుసా? యేసు ప్రభు పుట్టిన దగ్గర నుంచి మొదలు పెట్టారు జనాభా లెక్కలు.
చక్రవర్తి అన్నాడు అక్కడికి వెళ్ళి రాయించుకోవాలన్నాడు. అబ్బో ఇది మరీ బాగుంది. దేశమంతా ప్రయాణాలు. అందుకనే మరి యోసేపులు బెత్తలేం వచ్చారు. ఏంటి బెత్తలేము? యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు. దావీదు పట్టణము బెత్లెహేము. కాబట్టి వారు ప్రయాణం చేసి రావాల్సి వచ్చింది బెత్లెహేము. అక్కడ యేసుప్రభు జన్మించాడు. దేవుడు కొట్టి దేనిమైపోతుంది? ఈ పాయింట్ అర్థమవుతుందో చెప్పాలి మీరు ఇతరులకు. ఈ పాయింట్ చెప్పాలి. అద్భుతం, చరిత్రలో జరిగిన అద్భుతం. సరే, ఇంకా అద్భుతమేనండి. మరియకు మొదటి నెల, 9 నెలలు అంటాం కదా, 2వ నెల, 3వ నెల, 4వ నెల, 5వ నెల, ఈ టైంలో వచ్చి ఉంటే ఆర్డరు, వాడు వెళ్ళేవాళ్ళు, వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు. బాగా ఆలోచించండి. కానీ ఎప్పుడు వచ్చింది ఆర్డరు? 9వ నెలలో వచ్చింది ఆర్డరు. మరి ఒక 9వ నెలలో ఇక యేసుప్రభు పుడతాడు అనే టైంకి ఆర్డర్ వచ్చింది. సరిగ్గా వారు ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళారు. సరిగ్గా ఆ టైంలో యేసుప్రభు పుట్టారు. ప్రవచనము నెరవేరింది. స్తోత్రము. నెరవేర్పు అర్థమైందా? యేసుప్రభు వారు జన్మించారు. ఆయన జన్మించినందువల్ల ఈ లోకమే దీవించబడింది. యేసుప్రభు వారు జన్మించినందువల్ల సరే, ఆయన జన్మ సందర్భంగా ఎన్నో గొప్ప కార్యాలు జరిగినాయి, వింతలు జరిగినాయి. అవన్నీ మళ్ళా చెప్తూ ఉంటాము. మీరు కూడా ఈ విషయాలు ధ్యానించి, ఈ అద్భుతాలు ధ్యానించి, ప్రభువా నువ్వెంత గొప్ప దేవుడవు, నా రక్షణ కొరకు నీ కుమారుని లోకాన్ని పంపించావు, యేసు క్రీస్తు అభిషక్తుడు అని పేరుతో ఆయన పిలువబడ్డారు. కాబట్టి మీరు చెప్పాలి, ఈ సువార్త చెప్పాలి, అనేకులకు చెప్పాలి. ఊరుకోవద్దు, మన దేశం అంతా నశించిపోతున్నారు, ఏదో చేస్తున్నారు. వన్ వే ట్రాఫిక్ అంటే చిన్నపిల్లలకి ఆట వస్తువులు కొంటారు తల్లిదండ్రులు, టెలిఫోన్ కొంటారు. టెలిఫోన్ ఉంటుంది, ఈ పిల్లాడు తీసుకొని హలో 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 అంటాడు. మరి అవతల నుంచి జవాబు రావాలిగా, వచ్చుద్దా? వచ్చుదండి. టెలిఫోన్లో, ప్లాస్టిక్ టెలిఫోన్లో, బొమ్మ టెలిఫోన్లో వచ్చుద్దా? బొమ్మ. కాబట్టి అటువంటిది కాదు భక్తి. ఒక సైడ్ నుంచే మాట్లాడడం కాదు, అవతల నుంచి జవాబు రావాలి, అవతల నుంచి జవాబు రావాలి. అవును, నేను ఉన్నాను, నేను ఉన్నవాడను అనువాడను అని దేవుడు మాట్లాడుతున్నాడు. అవతల నుంచి జవాబు వచ్చుద్ది. మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు కనబడే దేవుడు. నాకు మొరబెట్టము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, జవాబిచ్చే దేవుడు. ఇలాంటి దేవుడు ఈ లోకంలో లేరమ్మా. ఈ ప్రభుని ఎలాగ వెంబడిస్తున్నారు మీరు? ఈ ప్రభుని ఏ రీతిగా వెంబడిస్తున్నారు? ఏదో మామూలుగా ఒక పండగ వచ్చినట్టుగా ఆయన వెంబడిస్తున్నారు? కాదు, ఇది ఈ ప్రపంచాన్ని రెండుగా భాగించిన మహా గొప్ప సంఘటన. కాబట్టి ఊరుకోవద్దు. ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ సువార్త మీరు చెప్పాలి. దేవుని నామాన్ని మహిమపరచాలి. అందరు లేచి నిలబడదాం, ప్రభుని స్తుతించుకుందాం. ప్రభు గొప్పవాడు, శక్తిమంతుడు, ఎంత గొప్ప దేవుడు. ఓ జీసస్ హల్లెలూయా, ఎంత గొప్ప దేవుడు. అందరూ యేసు యేసు అనండి. యేసు
నీకు స్తోత్రము, వందనములు వందనములు వందనములు. ఎంతో గొప్ప దేవుడు నెరవేరేను. 4000 సంవత్సరాల కిందట చెప్పబడింది నెరవేరింది, 1000 సంవత్సరాల కిందట చెప్పబడినవి నెరవేరినవి, అంతా నెరవేర్పే. అలాగైతే ప్రభువు కూర్చు మేము ఊరుకోవద్దు, ఊరుకోము. మా దేశ ప్రజలు నశించిపోతున్నారు, మేము ఊరుకోము. స్వార్థ ప్రకటించాలి, సువార్త చేయాలి. ఇలాంటి ప్రభు ఈ లోకంలో లేనే లేరు. మేము ఈ లోకంలో మేము సేవ చేయాలి, ఊరుకోవద్దు, ఊరుకోవద్దు. నేను దేవుని దయచేసి నడిపించమని పొందము. యేసునామమున స్తుతించి అడిగి పొందుకుంటున్నాము స్వామి, ఆమేన్. మా మాసపత్రిక ఉజ్జీవ జ్యోతి మరియు మా ఇతర ప్రచురణల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా హౌస్ ఆఫ్ ప్రేయర్ 9-7-17 మహమ్మద్ అలీ వీధి, గాంధీనగర్, కాకినాడ 533-004.